ओके नेक्स्ट क्वेश्चन फिफ्थ क्वेश्चन फिफ्थ क्वेश्चन इधर ट्रिपल स्टार क्वेश्चन फाइंड द रिडक्शन फार्मूला फॉर फाइंड द रिडक्शन फार्मूला फॉर इंटीग्रल साइन टू द पावर ऑफ एन एक्स डीएक्स इंटीग्रल साइन टू द पावर ऑफ एन एक्स डीएक्स वेयर एन ग्रेटर देन आर इक्वल टू टू एंड हेंस फाइंड एंड हेंस फाइंड हेंस फाइंड इंटीग्रल साइन टू द पावर ऑफ फोर एक्स डीएक्स इधर क्वेश्चन इधर ट्रिपल स्टार क्वेश्चन मोस्ट मोस्ट इंपॉर्टेंट क्वेश्चन इधर ओके सॉल्यूशन लेट आई एन इज इक्वल टू इंटीग्रल साइन टू द पावर ऑफ एन एक्स डीएक्स आई एन अनुकुन्नाम पावर साइन टू पावर एन का बट्टी आई एन अनुकुन्नाम दीन ओके ना इप्पुडु I n is equal to integral sine to the power of ఈ sine to the power of nx లో ఒక పవర్ ని బయటికి తీసుకురండి అంటే ఒక పవర్ ని బయటికి తీసుకొస్తే n minus 1 x into sine x ఒక sine x ని బయటికి తీసుకొని బ్రేక్ చేసి బయటికి తీసుకొచ్చాం ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఇదే వస్తుంది చూడండి n to the power of n minus 1 plus 1 అంటే ఎంత అవుతుంది n సో దీని ఇలా రాయొచ్చు అంటే और సైన్ ఎక్స్ ని బ్రేక్ చేసి బయటికి తీసుకొచ్చే అవుతుంది పవర్ ఒకటి పవర్ తగ్గుతుంది n లో ఒక పవర్ తగ్గు ఫర్ ఎగ్జాంపుల్ సైన్ క్యూబ్ ఎక్స్ ఉంది అనుకోండి ఒక సైన్ ఎక్స్ ని బయటికి తీసుకురాలంటే ఎంత అవుతాం సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ కింద రాస్తాం అంటే ఒక పవర్ తగ్గుతుంది క్యూబ్ లో ఒక పవర్ తగ్గి స్క్వేర్ అవుతుంది కదా అలాగే n లో ఒక పవర్ ని బ్రేక్ చేసి బయటికి తీసుకురావాలంటే సైన్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 అవుతుంది ఇది సైన్ ఎక్స్ dx అవుతుంది అర్థం అవుతుందా సో దీని ఫస్ట్ ఫంక్షన్ అనుకోండి దీన్ని సెకండ్ ఫంక్షన్ అనుకోండి అదోతుంది రిడక్షన్ ఫార్ములా నథింగ్ బట్ ఏంటి బై పార్ట్స్ యూజ్ చేయడమే సో ఇది ఏమవుతుంది ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఇస్ ఎలా ఉంచుదాం సైన్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 x ఇంటూ ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఇస్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఎంత సెకండ్ ఫంక్షన్ ఎంత సైన్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ अंडे साइन टू द पावर ऑफ एन माइनस वन एक्स डीएक्स इंटू इंटीग्रल ऑफ सेकंड फंक्शन साइन एक्स डीएक्स ये मत्ता निकी डीएक्स अदोतना बाईपार्ट्स फॉर्मूला यूज़ चेसे मंदे इध फर्स्ट फंक्शन इध सेकंड फंक्शन अनुकरण कर बैठे फर्स्ट फंक्शन एज इट इज उंचम इंटीग्रल ऑफ सेकंड फंक्शन माइनस इंटीग्रल ऑफ डेरिवेटिव ऑफ फर्स्ट फंक्शन इंटीग्रल ऑफ सेकंड फंक्शन सो इदेमी साइन टू द पावर ऑफ एन माइनस वन एक्स इंटू साइन एक्स की इंटीग्रेशन अंत माइनस कॉस एक्स काबट्टी इदि कॉस एक्स माइनस मुंदु रास्तुन्ना माइनस माइनस कॉस एक्स वस्तुंदि कदा माइनस मुंदु रासिन कॉस एक्स इक्कड रासानु माइनस इंटीग्रल ऑफ डेरिवेटिव ऑफ फर्स्ट फंक्शन अंटे साइन टू द पावर ऑफ एन माइनस वन अंटे पावर मुंदुकु वस्तुंदा एन माइनस वन इंटू sin to the power of n minus 1 minus 1 ఎంత అవుతుంది n minus 2 x dx సారీ ఇక్కడ dx రాదు sin x కి ఇంటిగ్రేషన్ అండ్ sin to the power of n minus 1 కి డిఫరెన్షియేషన్ ఇది వచ్చింది ఇంటిగ్రల్ ఆఫ్ sin x ఇంటిగ్రల్ sin x ఎంత అవుతుంది minus cos x కాబట్టి ఇది cos x ఈ మైనస్ ని బయటికి తీసుకొచ్చి ఇక్కడ రాస్తున్నాం దొన్న tx సారీ 1 మినిట్ 1 మినిట్ 1 మినిట్ మైనస్ ఉంది కదా sin to the power of n minus 1 కి డిఫరెన్షియేషన్ ఎంత n minus 1 పవర్ అవుతుంది ఒక n minus 2 తగ్గుతుంది అలాగే లోపల sin x కూడా డిఫరెన్షియేట్ చేయాలి కదా
sin x డిఫరెన్షియేట్ చేస్తే ఎంత అవుతుంది sin x cos x డిఫరెన్షియేషన్ cos x డిఫరెన్షియేషన్ అవునా ఇప్పుడు ఇంటూ ఇంటిగ్రల్ sin x కి cos x మైనస్ cos x కాబట్టి ఇక్కడ cos x రాస్తున్నా మైనస్ ఉంది కదా మైనస్ ని తీసుకొచ్చి ఇక్కడ రాస్తున్నా అర్థమైందా ఇది dx మొత్తానికి dx అర్థమైందా జాగ్రత్తగా చేయండి ఇక్కడ sin to the power of n minus 1 x కి డిఫరెన్షియేషన్ ఎంత అవుతుంది n minus 1 into sin to the power of n minus 1 into dx లోపల మళ్ళీ sin x ఫంక్షన్ ఉంది కదా దాని డిఫరెన్షియేట్ చేయాలి sin x కి డిఫరెన్షియేషన్ cos x అలాగే ఇంటిగ్రల్ sin x కి మైనస్ cos x cos x ఇక్కడ రాశాం ఆ మైనస్ ని బయటికి తీసుకొచ్చి ఇక్కడ రాశాం ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది కదా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఓకే సో ఇది మైనస్ sin to the power of n minus 1 x into cos x ప్లస్ ఈ n మైనస్ 1 కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చేసండి n మైనస్ 1 ఇంటిగ్రల్ sin to the power of n minus 2 x ఇంటూ ఇది cos x ఇంటూ cos x ఎంత అవుతుంది cos స్క్వేర్ x dx దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ sin to the power of n minus 1 x ఇంటూ cos x ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ సైన్ టు ది ఫార్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లోకి రాయాలనుకుంటే ఏమని రాస్తాం వన్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈ మొత్తానికి అర్థమైందా ఇప్పుడు ఇదేమవుతుంది ఇది మైనస్ సైన్ టు ది ఫార్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ దీన్ని మల్టిప్లై చేస్తే సైన్ టు ద ఫార్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఇంటూ మల్టిప్లై చేసేయండి ఇంటిగ్రల్ మల్టిప్లై చేసేయండి మల్టిప్లై చేసి సెపరేట్ చేసేయండి ఇంటిగ్రల్ సైన్ టు ది ఫార్ ఆఫ్ ఎన్ మైనస్ 2 ఎన్ మైనస్ 2 ఇంటూ 1 సైన్ టు ద ఫార్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ సైన్ టు ద ఫార్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ sin to the power of n minus 2x into sin square x dx okay idhe em avutundi minus sin to the power of n minus 1 x into cos x plus n minus 1 into meeku ardham kaadam kosam ekku step chestunna ante in is equal to sin to the power of nx dx kada in is equal to em anukunna manam in is equal to sin to the power of n dx ఇక్కడ n మైనస్ 2 ఉందనుకోండి ఇక్కడ ఏమవుతుంది in మైనస్ 2 అవుతుందిగా n ఉంటే in రాసాం ఇక్కడ n మైనస్ 2 ఉంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు in మైనస్ 2 in మైనస్ 2 మైనస్ ఇది ఏమవుతుంది ఇది ఇంటిగ్రల్ బేసిస్ ఈక్వల్ అయితే ఏ టు ద ఫార్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ద ఫార్ ఆఫ్ ఎం అయితే ఏ టు ద ఫార్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అవుతుంది కదా ఇదేమవుతుంది సైన్ ఎక్స్ టు ది ఫార్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ప్లస్ టూ అవుతుంది అంటే టూ మైనస్ టూ ప్లస్ టూ రెండు క్యాన్సిల్ అయిపోతే సైన్ టు ద ఫార్ ఆఫ్ ఎన్ఎక్స్ అవుతుంది ఇంటిగ్రల్ సైన్ టు ద ఫార్ ఆఫ్ ఎన్ఎక్స్ ఇంటిగ్రల్ సైన్ టు ద ఫార్ ఆఫ్ ఎన్ఎక్స్ని ఎలా రాయొచ్చు ఐఎన్ కింద రాయొచ్చు కదా సో ఇదేమవుతుంది ఇది ఐఎన్ అర్థమవుతుందా దీన్ని డైరెక్ట్గా బేస్ ఏమవుతుంది ఇక్కడ సైన్ ఎక్స్ కదా సైన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇప్పుడు ఏమవుతుంది సైన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ప్లస్ టూ ఎన్ మైనస్ టూ ప్లస్ టూ అంటే ఎన్ మైనస్ టూ ప్లస్ టూ అంటే టూ టూ క్యాన్సిల్ అయితే ఎన్ మిగులుతుంది అంటే సైన్ టు ద పవర్ ఆఫ్ ఎన్ఎక్స్ మిగులుతుంది సైన్ టు ద పవర్ ఆఫ్ నథింగ్ బట్ ఏమనుకున్నాం ఐఎన్ అనుకున్నాం సైన్ టు ద పవర్ ఆఫ్ ఎన్ఎక్స్ని ఐఎన్ అనుకున్నాం కాబట్టి దీన్ని ఐఎన్ కింద రాయొచ్చు దీన్ని ఐఎన్ మైనస్ టూ కింద రాయొచ్చు ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే సైన్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ ఈ ఎన్ మైనస్ వన్తో మల్టిప్లై చేస్తే ఎన్ మైనస్ వన్ ఇంటూ ఐఎన్ మైనస్ టూ మైనస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఐఎన్ ఓకేనా ఇదేంటిది యాక్చువల్లీ ఐఎన్ ఓకేనా ఇప్పుడు ఎన్ మైనస్ వన్ ఐఎన్ ఈ పక్కకి తీసుకొచ్చేసేయండి ఈ మైనస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఐఎన్ ఉంది కదా దీన్ని ఇటువైపు తీసుకొచ్చేసాం అనుకోండి ఇదేమవుతుంది ఐఎన్ ప్లస్
n minus 1 into in. ఇది ఇటువైపుచ్చేస్తే ఇజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఐఎన్ మైనస్ టూ. ఇక్కడ ఐఎన్ కామన్ తీసాం అనుకోండి, ఐఎన్ కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది, వన్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ వన్ ఇంటూ ఐఎన్ మైనస్ టూ. ఇక్కడ ప్లస్ వన్ మైనస్ వన్ క్యాన్సిల్ అయితే ఐఎన్ ఉంటుంది, ఐఎన్ ఇంటూ ఎన్, ఈ ఎన్ ఇటువైపు తీసుకొచ్చేసండి. ఇప్పుడు ఏమవుతుంది, ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై ఎన్ ప్లస్ ఎన్ మైనస్ వన్ బై ఎన్, దీనికి కూడా వస్తుంది కదా, ఇంటూ ఐఎన్ మైనస్ టూ. ఇది రిడక్షన్ ఫార్ములా ఫర్ ఐఎన్, అంటే నథింగ్ బట్ ఏమనుకున్నాం మనం, ఐఎన్ అంటే ఇంటిగ్రల్ సైన్ టు ది పవర్ ఆఫ్, లేదంటే ఐఎన్ రెండు రాసుకున్నాం, ఐఎన్ ఐఎన్ అంటే ఏమనుకున్నాం మనం, ఇంటిగ్రల్ ఐఎన్ అంటే ఇంటిగ్రల్ దేర్ ఫోర్ సైన్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై ఎన్ ప్లస్ ఎన్ మైనస్ వన్ బై ఎన్ ఐఎన్ మైనస్ టూ. ఇది సైన్ టు ది పవర్ ఆఫ్ ఎన్ఎక్స్ డిఎక్స్కి రిడక్షన్ ఫార్ములా. నేను చెప్పాను కదా ఆ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, సిక్స్ ఎఫ్ చెప్పేటప్పుడు రిడక్షన్ ఫార్ములా చెప్పేటప్పుడు మొత్తం ఎన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను లాస్ట్లో డిస్కస్ చేస్తానని చెప్పాను కాబట్టి ఈ వరుసగా చేద్దాం ఇవన్నీ కూడా. సైన్ టు ది పవర్ ఆఫ్ ఎన్ఎక్స్ డిఎక్స్ ఇది ఫార్ములా, రిడక్షన్ ఫార్ములా ఫర్ ఇంటిగ్రల్ సైన్ టు ద పవర్ ఆఫ్ ఎన్ఎక్స్ డిఎక్స్. తర్వాత మనకి ఏమన్నాడు, ఇంటిగ్రల్ సైన్ టు ద పవర్ ఆఫ్ ఫోర్ ఎక్స్ డిఎక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇంటిగ్రల్ నౌ ఇంటిగ్రల్ సైన్ టు ద పవర్ ఆఫ్ ఫోర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇదేమవుతుంది, ఎన్ బదులుగా ఫోర్ ఉంది కాబట్టి ఎన్ బదులుగా ఫోర్ పెట్టండి, సైన్ టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ వన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై ఫోర్ ప్లస్ 4 మైనస్ వన్ బై ఫోర్ ఐఎన్ మైనస్ ఎన్ అంటే ఏదో 4 మైనస్ టూ. అర్థమవుతుంది, ఇదే రిడక్షన్ ఫార్ములాలో సైన్ టు ద పవర్ ఆఫ్ 4 ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ఎన్ బదులుగా 4 పెట్టడమే. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ ఎక్స్ బై ఫోర్ ప్లస్ 3/4 ఇదేమవుతుంది, ఐఎన్ మైనస్ టూ. 4 - 2 ఎంత అవుతుంది, ఐ టూ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఐ టూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ ఐ టూ బదులు మళ్ళీ ఇదే ఫార్ములా యూజ్ చేసి ఎన్ బదులుగా 2 పెట్టడమే. అర్థమవుతుందా, మళ్ళీ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై 4 ప్లస్ 3/4 మళ్ళీ సైన్ టు ది పవర్ ఆఫ్ డైరెక్ట్గా చేస్తున్నా చూడండి, సైన్ టు ద పవర్ ఆఫ్ ఎన్ఎక్స్ ఫార్ములాలో ఎన్ మైనస్ వన్ కదా, ఎన్ మైనస్ వన్ అంటే ఇక్కడ ఐ టూగా పడ్డంటే వచ్చిన 2 - 1 అంటే ఎంత, 1. సో 1 పవర్ రాసిన రాయిపోయిన పవర్ల మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై ఎన్, ఎన్ అంటే ఎంత, 2 ప్లస్ 2 - 1 ఇక్కడ ఎన్ మైనస్ వన్ కదా, ఎన్ బదులుగా ఎంత, 2 - 1 అంటే 1/2 ఇంటూ ఐ ఎన్ మైనస్ 2 అంటే 2 - 2 ఇదేమవుతుంది, ఐ నాట్ అదవుతుందా, ఇదేమవుతుంది డైరెక్ట్గా మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ ఎక్స్ బై 4 ప్లస్ మల్టిప్లై చేసాను, ఇప్పుడు మల్టిప్లై చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, 3/4 ఇంటూ 2 3/8 3/4 ఇంటూ 1/2 3/8 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ 3/4 ఇంటూ 1/2 మల్టిప్లై చేయండి 3/8 ఇప్పుడు సైన్ ఎన్ బదులుగా ఎంత పెట్టాలి, 0 పెట్టాలి.
ఈ ఫార్ములా చూడండి, జీరో పెట్టండి, సైన్ టు ద పవర్ జీరో అంటే 1 అయిపోతుంది కదా, 1 అయిపోతే ఏమవుతుంది, ఇది 1 కి ఇంటిగ్రేషన్ ఎంత, ఎక్స్. సో ఐ నాట్ ఎంత అవుతుంది, నచ్చిన బట్టు ఎక్స్ అదొంద ప్లస్ సి. మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ ఎక్స్ బై 4 మైనస్ 3/8 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ 3/8 ఎక్స్ ప్లస్ సి. 3/8 ఎక్స్ ప్లస్ సి, దిస్ ఈజ్ ద ఆన్సర్.